అందరూ ఒకే కుటుంబ సభ్యులుగా ఉంటూ పార్టీని బలోపేతం కోసం ఎల్లవేళలా కృషి చేయాలని నూతనంగా వైసీపీలో చేరిన కార్యకర్తలకు ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. పార్టీ పరంగా ఇబ్బందులను అవసరాలను గుర్తెరిగి అండగా ఉంటారని హామీ ఇచ్చారు. చీడికాడ మండలం తురుగోలు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన 150 మంది కార్యకర్తలు లాలం జానకిరామ్ ఆధ్వర్యంలో దేవరాపల్లి మండలం తారువ గ్రామంలో డిప్యూటీ సీఎం బోడి ముత్యాల నాయుడు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ పార్టీకి చెందిన పరివాడ కోటి, సోర్ల నాగేష్, ముర్రు కొండబాబు, సోర్ల లక్ష్మణ్, సోర్ల రామానాయుడు, చుక్కాకుల నాగలక్ష్మి, కాసిరెడ్డి స్వామి పార్టీలో చేరారు. మీ అవసరాలు అన్నిటి కూడా నేను ఇప్పటికే తెలుసుకోవడం జరిగింది. మీకు కావాల్సినటువంటి రోడ్డు కావచ్చు, మీ కళాల్లో త్రాగునీటి గురించి, బోర్వెల్స్ గురించి కావచ్చు, ఇతరత్ర ఎటువంటి అవసరాన్నైనా తప్పనిసరిగా బాధ్యత తీసుకొని మీ అవసరాలన్నింటినీ కూడా గుర్తించి అంచెలంచెలుగా అన్నింటిని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ముందు పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ వెనక్కి చేరాం కాబట్టి మేము తక్కువ అనే భావన మీకు ఎవరికి అక్కర్లేదు. అందరినీ ఒకే రకంగా సమానంగా ముందున్నటువంటి వాళ్ళని, ఇప్పుడు పార్టీలో చేరినటువంటి వాళ్ళందరూ కూడా అందరినీ మంచిగానే చూసుకుంటాము. ఎప్పుడు కూడా ఎలా ఉండాలని అంటే, మీరు మేము ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఒక తల్లి కూతురు అనుబంధం, ఒక తండ్రి కూతురు అనుబంధం, ఒక తండ్రి కొడుకు అనుబంధం, ఇలా మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులమే. ఎటువంటి సమస్య వచ్చినప్పుడు కూడా అందరం కలిసి సమిష్టిగా ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ సమస్యని ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలి, ఏ విధంగా మంచి పనులు చేసుకోవాలి అనే దీని మీదే దృష్టి కేంద్రీకరించుకుందాము. దయచేసి మీరందరూ కూడా ఒకే ఒక మాట అర్థం చేసుకోండి. మీకు ఇక మీదట ఎవరిని చెప్పినా నమ్మే పరిస్థితులు మాత్రం వెళ్ళకండి. ఏ రోజైతే మీరు ఆ పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీ పట్ల అభిమానంతో మా నాయకత్వం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు, నేను, మా అందరి నాయకత్వం పట్ల కూడా మీకు మంచి చేస్తామని ఆలోచనతోనే ఏ విధంగా అయితే పార్టీలోకి వచ్చారో తప్పనిసరిగా మీ నమ్మకాన్ని అయితే మాత్రం కొమ్ము చేయము. మీకు కావాల్సినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఒకటి